హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఇంకొక కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అది మటన్ దమ్ బిర్యానీ. సో హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ కుక్కర్లో మటన్ వేసానండి, శుభ్రంగా వాష్ చేసి అందులో మ్యారినేట్ చేసి కూడా పెట్టాను. పసుపు, కారం, ఉప్పు, కొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసి ఒక కుక్కర్లో వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. ఇలాగా ఇప్పుడు నేను దీన్ని మూత పెట్టి విజిల్స్ కూడా పెట్టుకుంటున్నాను. మటన్ కదండి, ఫస్ట్ మనం కుక్కర్లో బాయిల్ చేసుకుంటే ఏంటంటే సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో నేను డీటెయిల్డ్గా మీకు చెప్తాను. సో ముందుగా మనకి కావాల్సిన పదార్థాలు ఇవి: యాలక్కాయ, లవంగ, చెక్క, లవంగ, బేలీఫ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ హోమ్ మేడ్ కోకోనట్ మిల్క్ నేను తీసుకున్నానండి. లేకపోయినా మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు కోకోనట్ మిల్క్. అండ్ బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్. సో ఇవి కావాల్సిన పదార్థాలు. సో ఇలా మెస్సీ అయింది ఏంటని చూస్తున్నారా, విజిల్స్ అయిపోయాయండి. కూల్ అయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను కుక్కర్ని. సో మటన్ ఫుల్గా బాయిల్ అయిపోయింది అనమాట, వాటర్ సెపరేట్గా అయిపోయింది. సో దీని నుంచి మనం మటన్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని మటన్ని సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సెపరేట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా కన్నాలు గరిట ఏదన్నా ఉంటే దాంతో మనం ఈజీగా సెపరేట్ చేసేయచ్చు. వాటర్ని మటన్ని సెపరేట్ చేస్తేనే మనకి కర్రీ రెడీ అవుతుంది, అలాగే బిర్యానీ కూడా రెడీ అవుతుంది. సో ఇప్పుడు నేను బిర్యానీ ఇందులో చేయబోతున్నానండి. ఇది కొత్తది, పాన్ టైప్ తీసుకున్నాను నేను. ఇందులో బిర్యానీ ఏంటా అనుకుంటున్నారా? సో చూసి మీరే చెప్పండి ఎలా ఉన్నదనేది. దీన్ని వోక్ ప్యాన్ అంటారండి. సో మీకు కావాలనుకుంటే హోమ్ సెంటర్లో ఉన్నాయి అవైలబిలిటీ, మీరు అందులో తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకుంటున్నాను, ఎందుకంటే అది కేజీ పావు కేజీన్నర ఎంత ఉందండి మటన్. సో దాని తగ్గట్టుగా నేను బిర్యానీ చేస్తున్నాను. సారీ, కేజీ అనుకుంటా, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందులో కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీస్ రెండు వేసుకొని మనం తాలింపు పెట్టుకోవాలి ఫస్ట్ కర్రీ కోసం. సో ఈ కరివేపాకు గ్రీన్ చిల్లీస్ వేయగానే ఆయిల్లో మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆయిల్ అంతని. సో ఇలా నీట్గా మనం గ్రీన్ చిల్లీస్, కరివేపాకు మంచిగా వేయించేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే చాప్డ్ ఆనియన్స్ చూపించాను కదా, అది కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇంత ఫైన్గా నేను ఎలా చాప్ చేశానని అనుకుంటున్నారా? మీకు తెలిసిందేనండి, పీజన్ మినీ చాపర్ ఉంది కదా, దాంట్లో చాప్ చేశాను. సో సూపర్ డూపర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఆ కర్రీకి సరిపడగా నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. సో ఈ రెండు మిక్స్ చేసుకుని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వాసన అనేది పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం వేగాయి కదండి ఆనియన్స్ అవన్నీ. ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, టర్మరిక్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసుకుంటున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇది హోమ్ మేడ్ హోల్ గరం మసాలా అండి. సో అది వేసుకుంటున్నాను. అన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లో ఈ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలన్నమాట, అప్పుడే మనకి మంచిగా టేస్ట్ వస్తుంది. ఆయిల్ అనేది బయటకు వస్తే అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకుంటాము. సో ఇలా నేను బాగా మంచిగా కలిపేసుకొని అంతా ఫ్రై చేసుకుంటున్నాను నీట్గా. ఇదంతా హైలోనే చేయండి. సో ఇది మా ఇంట్లో నేను 1 ఆఫ్ ది బెస్ట్ రెసిపీస్ అంటారండి నాకు, అందరికీ చాలా ఇష్టం నేను ఈ బిర్యానీ చేస్తే. సో ఇలా మనకి మసాలాస్ అన్నీ రెడీ అయిపోయాయి కదా, నెక్స్ట్ నేను ఏదైతే బాయిల్ చేసుకున్నావో మటన్ అది వేసేసుకున్నాను. మనం సెపరేట్ చేసాం కదా మటన్ని, ఆ వాటర్ అప్పుడే వేసుకోకూడదు, ఫస్ట్ మనం మటన్ వేసుకుంటున్నామన్నమాట. సో ఈ మటన్ వేసుకొని కంప్లీట్గా ఆ మసాలాస్ అన్నీ పట్టేలాగా మనం బాగా కలిపేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్ కొంచెం ఎక్కువ అండి, బట్ ఎనీ అకేషన్స్కి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది.
లేదంటే కొంచెం అలా చేసుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోని. సో నేను అన్నీ కలిపేసుకున్నాను. మనకి మటన్ అనేది కొంచెం కొంచెంగా ఫ్రై అవుతుంది, మనం కొంచెం ఫ్రై చేయాలండి మటన్ని. ఆ ముక్క అనేది ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఏదైతే మనం వాటర్ సెపరేట్ చేసామో ఆ వాటర్ కూడా వేసేస్తున్నాను ఇందులోని. మనకి మటన్ పీసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ వాటర్ కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా ఇంకేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. సో మనకి మటన్ అప్పుడు బాగా మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఏ ప్రాబ్లం లేకుండా. చూసారా ఇలా బాయిల్ చేస్తూనే ఉన్నాను నేను, మంచిగా బాయిల్ అవుతూ ఉన్నది. ఇప్పుడు సో ఆ మటన్ ఉడుకుతూ ఉన్నదండి. ఈ లోపల మనం రైస్ రెడీ చేసుకుందాం. ఏదైతే నానబెట్టుకున్న ఉన్న రైస్ అది నేను బాయిల్ చేయబోతున్నాను. అది ఎక్కువ కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకున్నాక అందులో నేను మొత్తం హోల్ గరం మసాలాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేస్తున్నాను. యాలక్కా, లవంగ, షాజీరా, చెక్క, ఏమంటారు బేలీఫ్, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాక నేను అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. సరిపడగా యాడ్ చేసుకుంటే రైస్కి ఎంత పడుతుంది అనేది అంతవరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మనం ఇది రైస్ 75% వరకు బాయిల్ చేయాలన్నమాట. ఎక్కువ కలపద్దండి, ఎక్కువ కలిపితే మళ్ళీ మనకి రైస్ విరిగిపోతుంది. పొడవుగా ఉండాలి కదా, అందుకనే ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. సో ఇది 75% కుక్ అయితే సరిపోతుంది మనకి, అంతవరకు కుక్ అయ్యేలా చూసుకోవాలి. సో ఇందులో నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. సో అందులో కలుపుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో అది బాయిల్ అవుతూ ఉన్నది కదా, నేను ఇప్పుడు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఆ రైస్కి సరిపడ సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. సో కుక్ అవుతుంది చూసారా, ఇది 50% కుక్ అయింది. సో ఇది 75% కుక్ అయిపోయింది, మనకి రైస్ రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు చూసేద్దామా, మటన్ మూత పెట్టుకుని ఉడికించుకున్నాం కదా చాలాసేపు, ఇది నాకు 1.5 hours ఉడికిందండి. సో అలా ఉడకడం వల్ల ఏమవుతుందంటే మటన్ కొంచెం ముదురుగా ఉన్నా కూడా బాగా సాఫ్ట్గా అయిపోతుంది. సో ఇలా నాకు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇందులో మనం రైస్ వేసి దమ్ ఇచ్చేయడమే. సో ఇప్పుడు నేను ఇందులో రైస్ అనేది లేయర్ లేయర్గా మనం జాగ్రత్తగా వాటర్ లేకుండా స్ట్రైనర్తో మన జాగ్రత్తగా విరిగిపోకుండా ఇలా నేను వీడియోలో చూపించినట్టు వేసుకోవాలండి రైస్. అందులో రైస్లో కొంచెం వాటర్ ఉంది, అదంతా మనం స్ట్రైన్ చేసేయాలన్నమాట. స్ట్రైన్ చేసేసి ఇలాగా హ్యాపీగా లేయర్గా వేసేసుకోవాలి. సో అలా అయితే మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది. సో నేను మొత్తం రైస్ అంతా వేసేసుకున్నానండి. ఇప్పుడు నేను నెయ్యి వేసుకుంటున్నాను, ఘీ వేసుకుంటున్నాను అన్నమాట. పైన దమ్ ఇచ్చే ముందు మనం ఇవన్నీ రైస్ మీద వేసుకోవాలి, లేకపోతే మనకి రైస్ అనేది గట్టిగా అయిపోతుంది అన్నమాట. మృదువుగా సాఫ్ట్గా మనకు ఉండాలి అనుకుంటే నెయ్యి అనేది మనం కంపల్సరీ వేసుకోవాలి. అండ్ క్యాషూ నట్స్ వేసుకుంటున్నాను నేను, ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. మీకు ఏది ఫ్లేవర్ తగ్గట్టుగా ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అండ్ నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ నిమ్మకాయ వాడలేదు కానీ నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ వరకు. అండ్ ఇవన్నీ వేసుకొని
మనం మూత పెట్టుకొని దమ్ ఇవ్వాలండి. ఈ దమ్ నేనైతే ఈ కేజీ దానికి కరెక్ట్గా 25 మినిట్స్ ఇచ్చానండి. కింద ప్యాన్ పెట్టుకొని, డైరెక్ట్గా స్టవ్ కాదు, కింద ఒక లేయర్ ఆఫ్ ప్యాన్ పెట్టి నేను ఒక 25 మినిట్స్ దమ్ ఇచ్చానన్నమాట ఈ బిర్యానీని. సో మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ ఇచ్చేస్తున్నాను. సో మనకి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. రైస్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చింది, మనకి రైస్ విరగలేదు. నేను ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను చూడండి. మనం ఇలా రైస్ అండ్ కింద మటన్ అనేది కలిపి సర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట దమ్ బిర్యానీ. సో మనం ఇలా సర్వ్ చేసుకుంటే తినేటప్పుడు సూపర్గా ఉంటుంది. మనకి రైస్ ఎక్కడ విరగలేదు, మటన్ కూడా సాఫ్ట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.